नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली विशाख जिला चोड़वरंलो तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु नारा चंद्रबाबु नायडु आदेशाल मेरकु नित्यावसर वस्तुल धरल पेरुगुदलपै पट्टणंलो तेलुगु तम्मुळ्ळु निरसन कार्यक्रमं चेपट्टारु। ఈ ప్రభుత్వం మెట్రో సర్వీసుల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు। స్థానిక ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని అందజేశారు। కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, తెలుగుదేశం రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు। చోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజుగారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి గారు, కాలి మండల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినారు। కార్యకర్తలంతా కూడా మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ధరల మీద నిరంతరం ఏమీ లేదు, అభివృద్ధి రాష్ట్రంలో కూడా ఏమీ లేకుండా ఈ రోజు పాలన చేస్తున్నటువంటి జగన్ కి సినిమా టికెట్ తగ్గించామని చెప్తున్నారు తప్ప నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి అప్పుడు మాట్లాడితే బాగుంటుందని మేము తెలుగుదేశం నుంచి డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా సామాన్యుడు ఈ రోజు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కనీసం ఆ రోజు చంద్రన్న కానుక అని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రన్న కానుక ఇవ్వడం జరిగింది। మరి ఈ రోజు చంద్రన్న కానుక కాదు కదా, పండుగ వాతావరణంలో ఏం కొనుక్కుందామన్నా కరెంటు షాక్ కొట్టేటటువంటి పరిస్థితి। ఈ రోజు చింతపండు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, లేదంటే చక్కెర కానివ్వండి, నూనె కానివ్వండి, ఏ రకమైన పండుగ అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా విపరీతమైన ధరలు పెంచేసి మరి ఈ రోజు అవి స్థిరీకరణ అన్నది చేయకుండా దాన్ని నియంత్రణ తగ్గించకుండా ధరలు కూడా కొంచెం యాక్చువల్ గా అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి సామాజిక అందివ్వడానికి రేట్లు ఇవ్వడం జరిగేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి దృష్టి పెడితే ఈ రోజు ఏమీ పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్యాలెస్ లో పడుకొని మరి పారిపాలన చేసి సామాన్యుడికి చాలా ఇబ్బంది పడి ఈ రోజు తాలూకా ధరలన్నీ కూడా తగ్గే వరకు కూడా తప్పకుండా తగ్గించే వరకు పోరాటం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం। మరి సంతృప్తి లేదు, ఈ 10 రూపాయలు మిగిలాయన్నటువంటి ఆనందం లేకుండా చేస్తున్నటువంటి పరిపాలన సాగిస్తున్నారు। మీ పరిపాలనలో అందరూ కూడా విచారంతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో ఉన్నారు తప్ప ఒక్కరు కూడా ఆనందంగా లేరు। ఆనందంగా ఎప్పుడు ఉంటారంటే మీ పరిపాలన ముగించి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచి రోజు ఆనందం వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।